రాజన్న సిరిసిల్ల జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలు చట్ట వ్యతిరేకమైన చర్యల నివారణకి శనివారం రోజున రాత్రి సమయంలో వేములవాడ పట్టణంలో లాడ్జీలు హోటళ్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా లాడ్జీలు హోటల్స్ నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ అఖిల్ మహాజన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న హోటల్స్ లాడ్జీల్లో అసాంఘిక కార్యకలాపాలకు చట్ట వ్యతిరేకమైన చర్యలకు తావు లేకుండా శనివారం రోజున రాత్రి సమయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగిందని, లాడ్జీల్లో బస కోసం వచ్చే వారి ఆధార్ కార్డులు ఇతర ఐడెంటిటీ కార్డులు తప్పకుండా తీసుకోవాలని, లాడ్జీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందన్నారు. ఎవరైనా కొత్త వారు అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని కోరారు.